ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యుదయకాల సమయమున అనుదినమన్న అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ యుదయకాల సమయం దేవుడు మనకిచ్చినటువంటి మాటను చదువుకుందాం. మీకా 7వ అధ్యాయం 19వ వాక్యం. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. దేవుని బిడ్డలారా, మీకా భక్తుడు మరి ప్రవచన రీతిగా రాస్తున్నటువంటి గ్రంథం మీకా గ్రంథం. ఎన్నో మంచి మంచి విషయాలు ఈ గ్రంథంలో మీకా భక్తుడు రాశాడు. నిజంగా ఒక మనిషి పడిపోయిన తర్వాత మరలా దేవుని దగ్గరికి వస్తే ఏ విధంగా అంధకారంలో నుంచి మనిషిని దేవుడు విడిపిస్తాడో, మరలా దేవుడు మనిషిని ఏ విధంగా వెలిగిస్తాడో, మరలా వారి దోషాన్ని ఏ విధంగా పరిహరిస్తాడో ఈ గ్రంథం అంతట్లో కూడా మనం చదివినట్లయితే చక్కని విషయాలు రాయబడి ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఆయన మరలా మన యందు జాలిపడును. దేవుని బిడ్డలారా, నిజంగా ఈ లోకంలో మనం చూస్తే జాలి కనికరం మనకిక్కడ కూడా కనిపించదు. కొంతమంది జీవితాల్లో మనం గమనించినట్లయితే వారు రోజుల తరబడి కన్నీరు కారుస్తూ ఉన్నా ఎవ్వరు కూడా వారి మీద జాలి పడరు. నిజంగా కొంతమంది పేదరికంలో ఉంటారండి, వారి యజమానుల క్రింద వెట్టి చాకరీ చేస్తున్న జాలి వారి మీద చూపించని పరిస్థితులు ఎంతోమంది జీవితాల్లో ఉంటాయి. నిజంగా దేవుని బిడ్డలారా, ఈ విధంగా మనం చూస్తే లోకంలో జాలి కనిపించదు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నేను మరలా మీ యందు జాలి పడతాను, ఒకవేళ మీరు నా దగ్గరికి వచ్చినట్లయితే నేను మీ పాపాలని మీ దోషాలని నేను అణిచివేస్తాను, నేను వాటి అన్నిటినీ కూడా ఏమంటున్నాడంటే సముద్రపు అగాధములలో పడేస్తాను అంటున్నాడు. ఒక్కసారి సముద్రపు అగాధంలో పడేస్తే అది మరలా కనిపిస్తుందండి? కనిపించదు. ఆ విధంగా మన పాపం కనబడకుండా దేవుడు తొలగిస్తానని యుదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని యొక్క కనికరానికి నువ్వు దూరం అయిపోయావా? నిజంగా కొన్నిసార్లు దేవునికి విరోధమైన పనులు చేసి, కొన్నిసార్లు దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా మనం తిరిగి, కొన్నిసార్లు మన పరిస్థితుల ప్రభావాన్ని బట్టి దేవునికి దూరమైన పరిస్థితుల్లో నీవు ఉన్నట్లయితే దేవుడు యుదయకాల సమయం అంటున్నాడు. పై వాక్యం మనం చదివితే, తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషంను పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమే వారిని క్షమించు దేవుడమైన నీతో సముడైన దేవుడున్నాడా అంటున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డ, మన దేవుడు కనికరించే దేవుడు. ఒకసారి మరలా దేవుని సన్నిధికి వచ్చి, ప్రభా నీ కొరకు నేను మరలా బ్రతకాలనుకుంటున్నానయ్యా, ఒకసారి నీ నుండి నేను వేరైపోయాను కానీ మరలా నీతో నేను జీవించాలనుకుంటున్నానని దేవుని దగ్గరికి నువ్వు తిరిగి రాగలిగితే, అని నిన్ను త్రోసివేసే దేవుడు కాదు కానీ నీ ఎడల జాలిపడే దేవుడు. దేవుని బిడ్డలారా, చాలామంది పరిస్థితులు దేవునికి దూరం అయిపోయి అగాధంలో పడివేయబడినట్లుగా ఉన్నారు. చాలామంది దేవునికి విరోధమైన జీవితం చేసి నిజంగా మరి వారి పరిస్థితి మరి ఏ విధంగా ఉంది అని అంటే కన్నీరే మరి వారి జీవితంలో అన్నపానములైనట్లుగా పరిస్థితులు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ నీ పరిస్థితి కూడా దేవునికి దూరం అయిపోయి, ఆయన కనికరానికి దూరం అయిపోయి, భయంకరమైనటువంటి భ్రష్టత్వాన్ని అనుభవిస్తున్నావేమో, భయంకరమైనటువంటి నష్టాన్ని శాపాన్ని అనుభవిస్తున్నావేమో, మరలా నీవు దేవుని దగ్గరికి రాగలిగితే ఆయన నిన్ను క్షమించే దేవుడు. నిజంగా ఆయన నీ మీద జాలిపడే దేవుడు. నీవు నశించిపోతూ ఉంటే, నువ్వు కన్నీరు విడుస్తూ ఉంటే ఆయన నీ దిగజారిన పరిస్థితిని చూసి ఆయన సంతోషించే దేవుడు కాదు కానీ ఆయన మరలా నీ పరిస్థితిని బట్టి నిన్ను చూసి జాలిపడే దేవుడు. ఆయన మరలా నిన్ను క్షమించి హక్కున చేర్చుకోవడానికి సిద్ధపడే దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం బైబిల్లో గమనిస్తే ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారండి. మనందరికీ బాగా తెలిసిన కథనే ఇది. తప్పిపోయిన కుమారుని యొక్క చరిత్ర తెలియని వారే లేరు. దేవుని బిడ్డలారా, ఆ చిన్న కుమారుడు ఆస్తంతా తీసుకుని వెళ్ళి దాన్ని వ్యర్థపరిచాడు. నిజంగా పందులు పొట్టు తినే పరిస్థితికి వెళ్ళిపోయాడు. తన జీవితం అంతా వ్యర్థమైపోయింది. కానీ బుద్ధి వచ్చి మరలా తండ్రిని చేరాలని, మరలా తండ్రితో నివాసం చేయాలని మరి తండ్రి దగ్గరికి పరిగెత్తుకొని వస్తే, తండ్రి నీవు ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయావు అని కుమారుణ్ణి విడనాడలేదు, కుమారుణ్ణి వెళ్ళగొట్టలేదు, కుమారుణ్ణి చూసి అసహించుకోలేదు. కానీ కుమారుని పరిస్థితి చూసి జాలిపడినట్లుగా, కుమారుని పరిస్థితి చూసి మరి కన్నీరు కార్చి మరలా కుమారుని హక్కున చేర్చుకున్నట్లుగా, ప్రియ దేవుని బిడ్డ, ఒక భౌతికమైన తండ్రికే అంత కనికరం ఉంటే
పరసంబంధమైన తండ్రి, ఆయన కనికర మూర్తి మన దేవుడు. నిజంగా జాలి కలిగిన దేవుడు. నీవు తిరిగి ఆయన దగ్గరికి రాగలిగితే నీ తప్పును, నీ పొరపాటును తెలుసుకొని, ప్రభా నా తప్పును క్షమించయ్యా అని ఆయన దగ్గరికి నువ్వు పరుగొత్తుకొని వస్తే ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్న దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, తండ్రి ఆ తప్పిపోయిన కుమారుని కొరకు ఏ విధంగా ఎదురు చూస్తూ కూర్చున్నాడో, నిజంగా కుమారుడు వస్తూ ఉండగా దూరం నుండి తండ్రి కనిపెట్టుకొని పరుగెత్తుకొని వెళ్ళి కుమారుని కౌగిలించుకున్నట్లుగా, ప్రియ దేవుని బిడ్డ నువ్వు ఎప్పుడు ఆయన దగ్గరికి వస్తావా అని మన ప్రభువైన దేవుడు ఎదురు చూస్తున్నాడు. నిజంగా నీవు లేచి ఆయన దగ్గరికి రావడానికి ఒక సిద్ధ మనసు నువ్వు కలిగి ఉన్నట్లయితే ఆయనే నీ దగ్గరికి పరుగెత్తుకొని వచ్చి నిన్ను హత్తుకొని, నిన్ను హక్కును చేర్చుకొని, మరలా నీ దోషాన్ని పరిహరించి నిన్ను గొప్ప చేయబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన జాలి కలిగిన దేవుడు. ఆయన మరలా జాలి చూపుతాడని రాయబడింది. ఎన్ని మార్లు నువ్వు ఆయనకు దూరం అయిపోయావో ప్రియ దేవుని బిడ్డ, మరలా దేవుడు నన్ను క్షమిస్తాడా? ఇన్నిసార్లు నేను దేవునికి విరోధంగా జీవిస్తున్నానే, దేవుని సన్నిధానానికి వస్తున్నాను వేరైపోతున్నాను, దేవుని సన్నిధిలో నిలబడాలనుకుంటున్నాను తప్పిపోతున్నాను, ఈసారి దేవుడు నన్ను క్షమిస్తాడా అని అనుకున్నట్లయితే ప్రియ దేవుని బిడ్డ, ఆయన నీతో మాట్లాడుతున్నాడు. మరలా ఆయన నిన్ను క్షమించే దేవుడు, మరలా ఆయన నీ మీద జాలి చూపిస్తానని ఉదయకాల సమయంలో ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నీవు ఆ పరిస్థితిలో నుంచి లేచి మరలా దేవుని దగ్గరికి రాగలిగితే ఆయన నీ మీద జాలి చూపించడం మాత్రమే కాదు, నీ పాపానికి పరిహారం దేవుడు కలిగించబోతున్నాడు. మరి ఎన్నటికీ కూడా నీ పాపం కనబడకుండా ఆయన అగాధ సముద్రంలో దాన్ని పడవేయబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎంత గొప్ప విషయం! నిజంగా మనము తప్పు చేస్తే కొన్నిసార్లు తల్లిదండ్రులు క్షమిస్తారేమో, కొన్నిసార్లు నీ భర్త నీ భార్య క్షమిస్తారేమో, కానీ మరి ఒకనొక సందర్భంలో మరలా దాన్ని గుర్తు చేసుకుంటారు. ప్రియ దేవుని బిడ్డ, మన దేవుడు ఏమంటున్నాడంటే, నీ పాపాన్ని నేను సముద్ర అగాధంలో పడవేస్తాను, అంటే మరలా అది గుర్తుకు రాకుండా దాన్ని నేను తుడిచివేస్తాను అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు! దేవుని బిడ్డలారా, నీ పాపాన్ని బట్టి, నీ అతిక్రమాన్ని బట్టి, నీ అవిధేయతను బట్టి, నీ అక్రమాన్ని బట్టి మరి దేవునికి దూరం అయిపోయి మరలా దేవుడు నన్ను క్షమిస్తాడా, మరలా నన్ను చేర్చుకుంటాడా అన్న సందేహంలో నీవు ఉంటే, ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను చేర్చుకుంటాడు. ఆయన నిన్ను మరలా ఆయన దగ్గరికి తీసుకొని నీ మీద జాలి కనికరాన్ని చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏదో ఘోర పాపివి కాకపోయి ఉండొచ్చు, కానీ ఆజ్ఞ అతిక్రమమే పాపం అని రాయబడి ఉంది. దేవుని విషయంలో నిజంగా నువ్వు దూరం అయిపోయి, మందిరానికి వచ్చే విషయంలో దూరం అయిపోయి, దేవుని సన్నిధిలో ఎదిగే విషయంలో దూరం అయిపోయి, మరి దేవుని నుంచి మరి నువ్వు దూరం అయిపోయినటువంటి అనుభవంలో నువ్వు ఉన్నట్లయితే మరలా దేవుని సన్నిధానికి రావడానికి సిద్ధపడు. ఆయన నిన్ను ప్రేమించి నిన్ను ఘనపరచబోతున్నాడు. కనికరం కలిగినటువంటి దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభా, నీవు మరలా జాలి చూపించే దేవుడు అని మాట్లాడారు నాయన. ఇదిగో నాయన, ఎంతమంది అయితే ప్రభా అయా నాయన తండ్రి, మనుష్యులు ప్రభా వారి పట్ల జాలి చూపించట్లేదని, ఎవరు వారిని కనికరించట్లేదని అనుకుంటున్నారో, ఇదిగో ప్రభా వారి జీవితంలో మీరున్నారని, మీరు వారిని కనికరిస్తారని, వారి ఎడల మీరు జాలి చూపిస్తారని మీరు మాట్లాడారు నాయన. ఇదిగో ఏ తప్పిపోయిన పరిస్థితిలో వారున్నా, ఏ కృంగిపోయిన పరిస్థితిలో వారున్నా, ఇదిగో ప్రభా అయా మీ దగ్గరికి వచ్చినప్పుడు వారిని మరలా క్షమించి చేర్చుకుంటానని మీరు మాట్లాడారయ్యా. ఉదయకాల సమయంలో ఎంతమంది మీకు దూరం అయిపోయారు, మరలా ప్రభా వారిని మీరు దగ్గరికి చేర్చుకొని మీరు బలపరిచి స్థిరపరచమని యేసు నామాన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. అలసిపోయిన వేళలో అధైర్యమే, ఎదురైన వేళలో ఆశలే ఆవిరైన వేళలో, ఆపదలెన్నో ఆవరించిన అలసిపోయిన వేళలో అధైర్యమే, ఎదురైన వేళలో ఆశలే ఆవిరైన వేళలో, ఆపదలెన్నో ఆవరించిన అందరూ నన్ను విడచిన నీవు నన్ను విడువలేదు, అందరూ నన్ను విడచిన నీవు నన్ను విడువలేదు. ఆనంద తైలముతో అక్షయ పాత్రవై నా తోడుని
నిలిచావయ్యా ఆనంద తైలముతో అక్షయ పాత్రవై నా తోడు నిలిచావయ్యా నా ప్రాణం ఉన్నంత వరకు నా ఊపిరి ఆగే వరకు నా ప్రాణం ఉన్నంత వరకు నా ఊపిరి ఆగే వరకు నీవే ఏసయ్యా నా జీవితానికి అద్దమే లేదయ్యా నీవు నా వెంట లేనిచో ఏసయ్యా నా జీవితానికి అద్దమే లేదయ్యా ధరణియందునా పరమందునా ధరణియందునా పరమందునా నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్యా నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్యా నా ప్రాణం ఉన్నంత వరకు నా ఊపిరి ఆగే వరకు